రానున్న ఎన్నికల్లో మిర్యానగూడ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని మిర్యానగూడ నియోజకవర్గం నేత మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యానగూడ పట్టణంలోని ఎస్పీ కన్వెన్షన్ లో నియోజక స్థాయి ప్రజాప్రతినిధుల ఆత్మీయ ఐక్యవేదిక సమావేశం సుమారు 2000 మందితో నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేంత వరకు సమిష్టిగా పని చేస్తామని వేదిక ద్వారా తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఏఐసిసి ఆదేశాల ప్రకారం సర్వేల ఆధారంగా కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయిస్తారని అందరూ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 90 రోజుల కార్యాచరణ రూపొందించామని అన్నారు. ప్రజల కోసం ఎప్పుడు పేదవారి కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. చేయబోయేది కూడా ముందుగానే చెప్పి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకెళ్ళడానికి ఈ డిక్లరేషన్ అనేది ప్రతి ఇంటికి తీసుకెళ్తాం. దాంతోపాటు సూర్యా గాంధీ గారి గుర్తింపుగా ఈ గొడవ కడియాలని దామచర్ల ఉమ్మడి మండలం నుంచి 3-4 విడతలను నియోజకవర్గంతో ప్రతి ఇంటికి పార్టీలతో సంబంధం లేకుండా దాన్ని కూడా గొడగడేయాలని కూడా అందుకనే అన్ని రకాలుగా పనికొచ్చే విధంగానే డిజైన్ చేసింది. మళ్ళీ కొంతమంది ఏంటంటే దాంట్లో అస్తం గుర్తుంది కాంగ్రెస్ పార్టీ జెండా ఉందంటారని అన్ని కోణాలను ఆలోచించే ప్రతి ఒక్కరి ఇంట్లో పార్టీలకు అతీతంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీకో ఒక టీఆర్ఎస్ పార్టీకో ఒక బీజేపీకో కాదు, దేశ ప్రజలు తెలంగాణ ప్రజలందరికీ ఇచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలందరిలో అమ్మగారి ఫోటో సోనియా అమ్మ ఫోటో ఉండాలని ఉద్దేశం దాన్ని డిజైన్ చేసి దాంట్లో భాగంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. 2000 మందితోని ఎస్పీ కన్వెన్షన్స్లో అందరం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు కార్యకర్తలు ముఖ్య నాయకులు సీనియర్ లీడర్లు అందరూ రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అతి త్వరలో అంటే 2-3 నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మా అధిష్టానం సర్వే ప్రకారం ఎవరికి టికెట్ ఇచ్చినా చేయాలని ఒక ఎజెండాగా అందులో భాగంగానే అందరం సమన్వయం చేసుకొని అందరం కలిసిమెలిసి పనిచేస్తూ ముందుకు వెళ్ళాలని ఎలాంటి చిన్న చిన్న తారతమ్యాలున్నా భేదాలున్నా అవి వెనకబెట్టుకొని ఒక అడుగు ఎన్నికేసైనా సరే అందరం కలిసి పనిచేయాలా. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ను ముందుకు తీసుకెళ్తూ ఇంటింటికి అలాగే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటిదాకా చేసిన అన్యాయాలనైతేంది వాళ్ళు ప్రకటించుకున్న కార్యక్రమాలు ఏవి చేయలేకపోవటం దాంట్లో కొన్నిని హైలైట్ చేసుకుంటూ మిగతా అన్ని మర్చిపోవటం కేవలం వాళ్ళ స్వలాభం కోసమే తెలంగాణను తీసుకొచ్చిన విధంగా సంపాదించుకొని ఒక రాజకీయ వ్యాపారంగా మార్చుకున్నారు. కాబట్టి సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణని వాళ్ళందరూ దుర్వినియోగం చేశారు. కాబట్టి ఈ 9 సంవత్సరాలలో వాళ్ళు చేసిన అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మేము చెప్పబోయే అంటే మా కాంగ్రెస్ పార్టీ చెప్పబోయే డిక్లరేషన్లన్నీ ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని అవగాహన చేసుకుంటూ అందరం కలిసిమెలిసి పనిచేసి తెలంగాణలో అలాగే మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరే దిశగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సీనియర్ లీడర్లు జూనియర్ అని లేకుండా అందరం కలిసిమెలిసి పనిచేయాలా అనేదే ఈ ఐక్య వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో బాగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన